ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. అంటే విజ్ఞానంతో నిరంతరం పనిచేస్తూ వృద్ధి లేకొచ్చిన వాళ్ళు 10% ఒకవైపు ఉంటే 90% ఆఫ్ ది పీపుల్ ఉంటారు. చూడు, వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే అజ్ఞానంతో ఉండడం వల్ల ఆ విధంగా 10% పీపుల్ పైన టార్గెట్ పెడుతూ ఈర్ష్యాద్వేషాలతో, ఎందుకంటే ఈ భూమిలో కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాలు అనేటి ఒక మాయ ఉంటుంది. ఆ మాయకు లొంగిపోయి ఉంటాడు వాడు. లొంగిపో ఉండడం వల్ల వాడు ఆలోచన చేసిందే కరెక్టు అనుకుంటాడు. పక్కన ఒకడు గొప్పవాడైందంటే వాడు గొప్పవాడు కాదు, ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఏదో డబ్బు ఇంకోటి అనుకుంటాడు. ఈడేది ఆలోచించుకుంటే అదే నిజం అనుకుంటాడు. ఆ కామక్రోధ లోభ మోహ మదమాచార్యాలకు వాడు లొంగిపోయి ఉంటాడు. కాబట్టి అందుకు ఈర్ష్యాద్వేషాలతో మరి ఒకడు మనలోంచి ఉన్న స్థాయికి పోయినప్పుడు అరే వాడు పోయాడా, మా విజ్ఞానం అయితే వాడు ఎలా పోయాడు, అంతకంటే బాగా పనిచేసి పైకి వెళ్తాడు. అజ్ఞానం ఏంటంటే మనం ఎట్ట పోలేం, వాడు పోయిన వాడిని మనం ఎందుకు పోనీయాలని కాలు పట్టుకొని లాగుతూ ఉంటాడు. పడకపోతే నరకడానికే సిద్ధపడతాడు వాడు, ఎందుకంటే వాడు అజ్ఞానం మాయలో ఉన్నాడు కదా. అది కారణం, అజ్ఞానం మెయిన్ కాజ్. అజ్ఞానం నుంచి జనించే స్వార్థం మెయిన్ కాజ్. ఆ విధంగా ఈర్ష్యాద్వేషాలతో ఇంకొక వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసే వాళ్ళకి ఉండేది. కాబట్టి వాటిని మనం పోగొట్టగలిగితే సొసైటీ బాగుపడుద్ది. అది భూమి మీద వీలు కాదు. వీలైతే ఇప్పుడు గతంలో చూడండి, మరి రాక్షసులను చంపడానికి ఎందరో గొప్ప వ్యక్తులు వచ్చారు. రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, యేసు వచ్చాడు, మరి మహమ్మద్ ప్రవక్త వచ్చాడు, మరి రకరకాల వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళ పీరియడ్లో కొంతవరకు అదుపు చేయగలిగారు, మళ్ళీ అది యథాస్థాయికి పోతూ ఉంది. చెప్పాను కదా, అది ఆ మాయ అలా ఉంటుంది. ఆ మాయ వాళ్ళని కప్పేస్తుంది. సో వాళ్ళని మార్చడం వీలు కాదు, కాకుండా కొద్ది రోజులు అదుపులో పెట్టగలం అంతే. అది భూమికి సంబంధించిన అంశం, స్వర్గం కాదు కదా ఇది. కాబట్టి ఆ మాయలో వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. నాకు సంబంధించిన వరకు కొన్ని అంశాలు చెప్పాలి అంటే, నేను బేసిక్గా బ్లైండ్గా పుట్టాను, కానీ ఏ రోజు నేను బ్లైండ్గా ఉండను, ఎప్పుడు నేను బ్రైట్గా ఉండాలనుకుంటా. కేవలం ఆ విధంగా నన్ను తీర్చిదిద్దగలిగింది నా పాజిటివ్ యాటిట్యూడ్, నా ధైర్యం, నా ధర్మపక్షపాతం. నేను కొన్ని ఎటర్నల్ వాల్యూస్ నమ్ముతా, సత్యం, ధర్మం, కష్టపడే తత్వం, త్యాగం, ధైర్యం ఇలాంటి వాటిని అవి పూర్తిగా 100% నమ్ముతాను. కాబట్టి నాకెక్కడ నేనేదో బ్లైండు అని నేను అనుకోను. అసలు నన్ను కొత్త వాళ్ళు ఎవరు బ్లైండ్ అనుకోరు. ఆ విధమైన బిహేవియర్తో నేను ముందుకెళ్తూ ఉంటా. నేను పక్కన ఎవరు తోడు తీసుకపోతూ ఉన్నా కూడా నేను అటు మేనేజ్ చేయగలుగుతున్నా కేవలం పాజిటివ్ యాటిట్యూడ్తో. సో నా బ్లైండ్నెస్ అనేది నేను ఏ రోజు నేను బ్లైండ్ అనే ఫీల్ నేను ఎప్పుడు పడను. కాబట్టి దాని యొక్క ప్రభావాన్ని నేను జీరో చేయగలిగాను. సో జీరోగా ఉండే దాంతో మనకేం అవసరం, దాన్ని పక్కన పెట్టేశాను. రెండోది బంధువులు కుట్రలు. ఫస్ట్ కుటుంబ కుట్రలు, మా అక్కని ఇచ్చిన వాళ్ళు చేసిన కుట్రలు. సరే, ఆ కుట్రలు కనుక్కోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. 2 ఏళ్ల క్రితమే నాకు ఆ రికార్డెడ్గా దొరికారు వాళ్ళు. గతంలో చేసింది అంతా వాళ్ళ వాయిస్ రికార్డ్స్ అన్నీ దొరికాయి. అంతవరకు మనం వాళ్ళని బ్లైండ్గా నమ్ముతూ వచ్చాం. బ్లైండ్గా నమ్మడం అంటే ఏడేదో, నేను బ్లైండ్ అని కాదు, అంటే వాళ్ళ మోసాన్ని గుర్తించలేకపోయాం. అయితే ఒక స్థాయిలో మనం గుర్తించగలిగాంగా. దీని అర్థమేందంటే, ఎవడైనా చెడు చేసే వ్యక్తి ఎక్కడో సాట వాడు సంబంధించిన చెడు అనేది బయటపడుతుంది. ఒక వ్యక్తి మంచోడైతే ఎవరిన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఎక్కడో సాట వాడు ప్రొటెక్ట్ అవుతాడు. ఇది భూమి చేసే గొప్ప పని, నేచర్ చేసే గొప్ప పని ఏంటంటే, అజ్ఞానులు ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎక్కడో సాట అజ్ఞానులు ఓడిపోతారు. ఈ విజ్ఞానం అనే వ్యక్తి ఏదో ఒక మార్గంలో బయటపడుతూ వచ్చాడు. మా బంధువులు పెట్టిన కుట్రలు ఉన్నాయి, నా మీద రకరకాల ప్రయోగాలు చేశారు, అంటిల్లోంచి బయటకు వచ్చాను. వాళ్ళే ఈరోజు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, చేసిన పాపాలకి శిక్ష ఎదుర్కొంటున్నారు తప్ప నేను. అంటే చెప్పాను కదా, నేచర్ ఇట్ సెల్ఫ్ ప్రొటెక్ట్స్, దానికైతే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మనం ధర్మంగా ఉంటే. అజ్ఞానిని శిక్షిస్తుంది విజ్ఞానిని, అంటే తప్పు చేసిన వాడిని శిక్షిస్తుంది, మంచోడిని ఎక్కడో సరే బయటేస్తుంది. ఆ విధంగా నేను బయటపడ్డాను. రెండో అంశం బంధువుల కుట్రల నుంచి. ఇంకా స్కూల్లో టీచర్లు కుట్రలు చేశారు, వాళ్ళు చేశారు చేశారు, ఎంతవరకు చేశారు, సెలెక్ట్ అయ్యే వరకు చేశారు. సెలెక్ట్ అయిన తర్వాత అందరూ కాళ్ళబేరానికి వచ్చారు, అయిపోయింది వాళ్ళది కూడా సమస్య. ఇంక మాకు పేదరికం. సరే, పేదరికం అనేది ఆ రోజు నుండి సెలెక్ట్ కానంత వరకు ఉన్నది ఖర్చులే, ఈరోజు ఉన్నది మిగిల్చుకోగలుగుతున్నాం. సో దాని నుంచి కూడా బయటకు వచ్చేసాం.
పోతే ఇన్ఫ్లుయెన్స్ లేదేమో, బయట గౌరవం లేదేమో అనుకున్నాం. ఆ రోజు ఒక బ్లైండ్ అంటే కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే సొసైటీ చెప్పాను కదా, 190 మంది అజ్ఞానంలో ఉంటారు. ఎక్కడ చూసినా ఈ అజ్ఞానులు కనిపిస్తారు కాబట్టి వాళ్ళని గుర్తించకపోవచ్చు. ఈరోజు ఆ 90 మందికి నాతో అవసరం. అవసరం ఉన్నప్పుడు మన పాపులారిటీ పెరుగుతూ వస్తుంది. సో ఆ విధంగా గౌరవాన్ని కూడా సంపాదించాం. ఇంకా లైఫ్ ఇష్యూస్లో ఇంకా ఇష్యూ ఏముంది నాకు, ఇంకా మ్యారేజ్లో నాకు మోసం చేశారు. సరే దాని నుంచి కూడా నేను వాళ్ళకి ఫుల్ టైం మెయింటెనెన్స్ కట్టేసి బయటకు వచ్చి ప్రశాంతంగా నేను మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయాను. ప్రశాంతంగా నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు కూడా చూడు భగవంతుడు ఎలా చేస్తాడో చూడండి. ఇన్ని కష్టాలు పడ్డందుకేమో ఒకరికి కవల పిల్లలు పుడితే ఇద్దరు ఆడపిల్లలు పుడతారు, లేదా ఇద్దరు మగపిల్లలు పుడతారు. కానీ నాకు ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లడు చూడండి. అది కూడా ఆడపిల్ల పెద్ద అమ్మాయి 1 నిమిషం, అబ్బాయి 1 నిమిషం చిన్నోడు. చూడు ఆడపిల్ల ముందు పుట్టిందంటే నిజంగా మహాలక్ష్మి వచ్చినట్టు లెక్క. అంటే అబ్బాయి మరి మహాలక్ష్మి కాదా అంటే అబ్బాయి కూడా గొప్ప వ్యక్తే అంటే చెప్తూ ఉన్నా. రెండు అంటే ఒకడు బాగా ఉండేవాడు, ఇద్దరు ఆడపిల్లని కానొచ్చు, లేదా ఇద్దరు మగపిల్లని కానొచ్చు, లేదా ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల రావచ్చు. నాకు ఇద్దరు వచ్చాడంటే భగవంతుడు నన్ను ఎంత చక్కగా చూసినట్టు. మరి ఈ కష్టాలన్నీ పటాపంచలు కాలేదా అంటే ఈ కష్టాలు కాదు, పూర్వజన్మలో ఏ శాపాలు ఉంటాయి. పెళ్ళిలో ఒక శాపం జరిగింది, ఏదో ఒక అమ్మాయి అయినప్పుడు నేను ఇబ్బంది పెట్టుంటే పూర్వజన్మలో, అది శాపంగా ఈ జన్మలో నాకు మోసం చేసి ఒకరు చేశారు, దాని నుంచి బయటపడ్డాను. ఏదో బంధువులు లేని ఏదో పూర్వజన్మలో ఏమన్నా పెట్టుంటా, అది శాపంగా ఇంట్లో వాళ్ళ నుంచే మొదలై కుట్రలు కుతంత్రాలు చేశారు, దాని నుంచి బయటపడ్డా. ఇంకపోతే ఈ ఏదో ఒక వ్యక్తికి నేను ఏదో పూర్వజన్మలో గొప్ప వ్యక్తిగా ఉండి ఒకరికి ఏదో కళ్ళకి సంబంధించిన ఇబ్బంది ఏదో చేస్తుంటా, అందుకే ఆ శాపాన్ని అనుభవించి ఈరోజు దాన్ని ఎఫెక్ట్ని తగ్గించడం ద్వారా నేను దాని నుంచి కూడా బయటపడ్డాను. ఇకపోతే టీచింగ్ ఫీల్డ్లో అంటారా, ఫీల్డ్లో కొంతమంది టీచర్లు ఇబ్బంది పెట్టారు అంటే వాళ్ళకేదో పూర్వజన్మలో నేను చేసుకుంటానేమో, ఒక శాపం వల్ల నేను ఆ ఇబ్బందులు పడ్డాను. మళ్ళీ వాళ్ళు నా శరణుకి వచ్చారు, నా కాళ్ళ దగ్గరికి వచ్చారు. ఎక్కడ మనం ఫెయిల్ అయ్యామో అక్కడే వీరుడిగా బయటకు వచ్చాం. బయటకు వచ్చాము అంటే ఏంది, ఓ పక్క దురదృష్టం, ఓ పక్క అదృష్టం, ఓ పక్క శాపం, ఒక పక్క వరం, ఓ పక్క అజ్ఞానం, ఓ పక్క విజ్ఞానం, ఓ పక్క అపజయం, ఒక పక్క జయం. వీటంటిల్లో చివరికి అజ్ఞానం ఓడిపోయింది, విజ్ఞానం గెలిచింది. అపజయం ఓడిపోయింది, విజయం గెలిచింది. దురదృష్టం ఓడిపోయింది, అదృష్టం గెలిచింది. అదృష్టం దురదృష్టం పోటీ పడ్డాయి జీవితంలో, శాపము వరము పోటీ పడ్డాయి. చివరికి చెప్పాను కదా, చెడు వ్యక్తి ఎక్కడో సాట నాశనం కావాల్సిందే, మంచి వ్యక్తి ఎన్ని కష్టాలు పడ్డా సరే ఎక్కడో ఒక చోట పైకి రావాల్సిందే, అది సృష్టి రహస్యం. కాబట్టే చెడు ఓడిపోయింది, మంచి మరి నన్ను గెలిపించింది. వ్యక్తి అయినా ఒక ఉన్న స్థాయికి రావాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ ప్రాపర్టీ, హిజ్ పావర్టీ, హిజ్ డిజబిలిటీ, మరి ఇంకేదైనా ఓకే దాన్ని పక్కన పెట్టేస్తే, ఏ వ్యక్తి అయినా సరే వాడు డబ్బున్నోడు కావచ్చు, డబ్బు లేనోడు కావచ్చు, వాడు వికలాంగుడు కావచ్చు, సకలాంగుడు కావచ్చు, మరి ఏ వ్యక్తి అయినా సరే ఉన్న స్థాయికి రావాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, ఫస్ట్ విచక్షణ జ్ఞానం, ఏది మంచి ఏది చెడు ఆలోచించాలి. అప్పుడు మంచి లక్ష్యాన్ని ఎంచుకుంటే వాడు విజయం సాధిస్తాడు, చెడు లక్ష్యాన్ని ఎంచుకుంటే ఎక్కడోసారి నాశనం అయిపోతాడు. సో విచక్షణతోటి మనం మంచి లక్ష్యాన్ని ఎన్నుకోవాలి. ఆ వ్యక్తి పైకి రావాలనేవాడు మంచి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి, ఆ లక్ష్యం మంచిదై ఉండాలి. రెండోది, ఆ లక్ష్య సాధన కోసం ఏ అవసరం ఆలోచించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. ఆ పనిలో ఎప్పుడు రాజీ పడకూడదు, సాకులు ఎత్తుక్కుండూ ఉండకూడదు. ఏమైనా విమర్శలు అలాగే ప్రోత్సాహకాలు రెండూ ఉంటాయి. ప్రోత్సాహకాలు తక్కువ ఉండొచ్చు, విమర్శలు ఎక్కువగా ఉండొచ్చు, లేదా విమర్శలు తక్కువ ఉండొచ్చు, ప్రోత్సాహకాలు ఎక్కువ ఉండొచ్చు. వాటిని పక్కన పెట్టేసి వీడు మాత్రం రెంటిని సమానంగా తీసుకుంటూ ముందడుగేయాలి. మూడోది, బాధలు సుఖాలు వీటి పట్ల కూడా చాలామంది చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. ఎందుకు బాధపడాలండి, ఒక్కసారి ఆలోచించండి. వాడు నేను అవమానంగా ఫీల్ అయ్యాను, నాకు అవమానం జరిగింది అనే బాధ. ఎవడైనా నీ స్థాయి వ్యక్తి నిన్ను అవమానించాడో ఆలోచించుకో. ఇప్పుడు నేనున్నాను, నా మీద కొంతమంది బంధువులు కుట్రతో ఆరోపణలు చేశారు, నేను ఎక్కడ కూడా కేర్ చేయలేదు వాటిని. ఎందుకు చేయలేదు అంటే నా స్థాయి వ్యక్తులు కాదు, నా స్థాయి వ్యక్తికి నేను అర్థం అవుతా, వాడికి మూర్ఖుడికి ఎందుకు వస్తా.
ఒక ఐఏఎస్ ఆఫీసర్ నన్ను కానీ తప్పు పెట్టాడంటే ఖచ్చితంగా నేను తప్పు చేసిన వ్యక్తిని. అలాగే నీలాంటి విజ్ఞాని నిన్ను ఎవడైనా ఇబ్బంది పెడితే అయ్యే నువ్వు తప్పు చేసిన వ్యక్తిని. ఎవడో మూర్ఖుడు ఎన్నో అనుకుంటా ఉంటారు, నువ్వు వాటిని కేర్ చేయాల్సిన అవసరం లేదు, లెక్కలేదు తీసుకోవద్దు ఆ విమర్శల్ని. సో ఆ విధంగా ఎప్పుడైతే వాటిని ఇగ్నోర్ చేస్తావో సొసైటీలో ఒకటి లేదు ఒకటి ఉంది, లేదా గౌరవం లేదు గౌరవం ఉంది, లేదా మానవ అవమానం వీటన్నిటి పట్ల ఒక సంతులిత మనస్తత్వం నీకు అర్థమైంది ఏర్పడుతుంది కూడా. అందుకే భగవద్గీతలు కృష్ణ భగవానుడు చెప్పినట్టు దుఃఖేష్మ నిర్విఘ్నమన సుఖేషు విగత స్పృహ వీత రాగ భయక్రోధ హస్తితది మునురుచ్యతే అనే ఒక శ్లోకాన్ని నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే ఈ సుఖ దుఃఖాలను ఏ విధంగా అయితే కంట్రోల్ చేసుకోగలవు, మరి సమాజంలో విమర్శల్ని ప్రోత్సాహకాలని బ్యాలెన్స్ చేసుకోగలవు నీకు అర్థమవుద్ది. ఈ అజ్ఞానం విజ్ఞానం పోటీ పడే దాంట్లో విజ్ఞాన దిశగా ఒక ప్రణాళికబద్ధంగా నువ్వు అడుగేస్తూ మరి ముందడుగేస్తే ఖచ్చితంగా సెలక్షన్ వస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.